ఈరోజు ఐ న్యూస్ సమావేశానికి పెట్టిన ఛానల్ వాళ్ళకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పార్టీలకు దళిత నాయకులకు వివిధ పార్టీల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు సోదరులారా ఈ రోజు మనము ఏ పార్టీ గాని మనం ఈ దుబ్బాక ప్రజలకు ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చున్నాం అంటే దుబ్బాక ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు ఏ హామీలు ఇచ్చిండ్రు ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలకు తెలుసు మనం ఇచ్చిన ప్రజలకు పోయినాము హామీలు ఇచ్చినాము ఏం చేసినాము అనేది కూడా ప్రజలకు తెలుసు మనం కొట్లాడుకోవడం కాదు మనం చెప్పుకోవాలి మేము చేసింది అనేది చెప్తే ఆ ప్రజలు కూడా గమనించే తందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి సోదరులారా ఉమ్మడి రాష్ట్రంలో ఈ దుబ్బాక నియోజకవర్గంలో చంద్రబాబు నియోజకవర్గంలో ఫస్ట్ డెవలప్మెంట్ ఉంటే దుబ్బాకలో సెకండ్ డెవలప్మెంట్ అంటే ఒక చెరుకు ముత్యంరెడ్డి గారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో సబ్స్టేషన్లు చేయడం ఎన్నో రోడ్లు చేయడం ఎన్నో విద్యా వ్యవస్థలు చేయడం ఇలాంటివన్నీ చేసి చూపించిండ్రు అదేవిధంగా ఆనాడు మొన్న తెలంగాణ రాకముందు అలా ఇన్ని కార్యక్రమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎన్నో సంక్షేమాలు ఇస్తాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం విద్య ఉద్యోగాలు ఇస్తాం నీళ్ళు ఇస్తాం నిధులు ఇస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేస్తామని చెప్పినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఇక్కడ పనిచేసినటువంటి నాయకులు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఈ దుబ్బాక ప్రజలను అన్యాయం చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఈ గతంలో రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత అదే బీజేపీ నాయకులు ఇక్కడ అధికార బీజేపీ నాయకులు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సార్ ఏంటి అంటే సరే సబ్జెక్టే చెప్తున్నాం సబ్జెక్టే చెప్తున్నాం ఈయన అంటే మీరిచ్చిన సార్ అన్న దయచేసి మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలే మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు మమ్మల్ని మాట్లాడనివ్వండి సబ్జెక్టే అన్న మీరు మేము చేసినవి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇవాళ సరే మీరు మీరు రఘునందన్ గారు ఇచ్చిన ఒకటే మీ ఎన్నికల మేనిఫెస్టోలో రఘునందన్ గారు ఇచ్చినటువంటి హామీలు మీరు మల్లన్న సాగర్లో భూములు కోల్పోయినటువంటి భూమి నిర్వాసితులకు గజ్వేల్ సిద్దిపేట పరిహారం ఇప్పిస్తారన్నారు ఇప్పించడంలో ఫెయిల్ అయినారు అదే సాక్ష్యంగా ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు బాధితులు చెప్పిండ్రు సార్ మీ ఎన్ని ఏది మీరు చేసినా ఎంతో డెవలప్ చేసామని చెప్తున్నారు కదా ఎడ్లు బండ్లు ఇస్తామన్నారు ఏది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పిస్తామన్నారు ఏమైంది ఇలాంటివన్నీ మీరు చెప్పి ఎందుకు చేయలేరు మీరు చెప్పినవి ప్రజలకు తెలుసు ఆ ప్రజలకు మీరు పోతే మీకు ఏమి చెప్పాలో మాకేం చెప్పాలో ప్రజలు ఆలోచన చేస్తున్నారన్న మీరు చెప్పినవి చేయలేదు మీరు మీ రఘునందన్ గారు అన్న మీ రఘునందన్ గారు చెప్పినవి చేసి ఉంటే ఇవాళ మీకు అవకాశం ఉండేదన్న మళ్ళా మీరు చేయలేదు కాబట్టి రేపు మీకు అవకాశం ఉండదు అదే విధంగా ఇవాళ అన్న ఈరోజు అదే టిఆర్ఎస్ వాళ్ళు ఎన్నో హామీలు చర్యల దళిత బంధు పథకం తీసుకొచ్చారన్న దళిత బంధు పథకం కింద దరఖాస్తులు చేసుకుంటే కోట్ల రూపాయలు దరఖాస్తుల ద్వారా కోట్ల రూపాయలు నీ డబ్బలో పడ్డాయి కానీ దళితులకు దళిత బంధు రాలేదన్న అదేవిధంగా సోదరులారా మొన్న బీసీ బంధు చేసినావు బీసీ బంధుకు దరఖాస్తులు చేసుకుంటే కోట్ల రూపాయలు కేసీఆర్ డబ్బలో పడ్డాయి కానీ బీసీలకు ఏ బంధు రాలేదన్న మైనార్టీ బంధు పెట్టావు మైనార్టీల దరఖాస్తులు చేసుకుంటే నీకు డబ్బలో కోట్లు పడ్డాయి కానీ మైనార్టీలకు బంధువులు రాలేదన్న ఇవాళ లాస్ట్కు గృహలక్ష్మి పథకం తెచ్చిండన్న ఈ గృహలక్ష్మి పథకం 5 ఏళ్ల కింద 5 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళా గృహలక్ష్మి పథకం తెచ్చి ఈ గృహలక్ష్మి పథకం కింద ఎప్పుడో ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటే కోట్ల రూపాయలు ప్రజలు దరఖాస్తులు చేసుకుంటే అవి కోట్ల రూపాయలు వచ్చినాయి వీటన్నిటినీ ప్రజలను మోసం చేసి వీళ్ళు కోట్ల రూపాయలు దండుకొని రేపు ఎన్నికలకు పోయి ప్రజలను మోసం చేస్తూ కన్క్లూడ్ వాళ్ళకు ఇవాళ లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి పన్నులు చేయకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్ల దండుకొని తదుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి
వీళ్ళను ఎవరైతే తప్పులు చేశారో చెప్పి హామీలు తప్పించుకున్నారో వాళ్ళను రేపు ఈ దుబ్బాక ప్రజలు ఏం చేయాలనో అదే చేస్తారని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.